కరల గిరగిరా గిరగిరా తిరుగుతుండాలి ఆ తిప్పో 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 అది చూడు మై డార్లింగ్ ఏంటి ఏంటిది ఇది బీదవారి కారు మాది కుర్ర కారు మేం చేస్తోంది షికారు తను తయారు మేం పెళ్ళికి తయారు ఇది ఖరారు ఈ అమ్మని పెళ్లి చేసుకుంటారా మరి నన్నేం చేస్తారు నిన్ను ఏమైనా చేయడానుకో నీ బాధ్యతల నుంచి తప్పించడానుకో నేను ఎంత మని సీత నువ్వు ఇలా నీ తల్లికన్నిటికి వేణిల్లో పెట్టిన కోపత్తులా కరిగిపో నేను ఈ పిల్లల్ని పెళ్లి చేసుకుని ఎటో ఎగిరిపోతా నా వెనకాల బాధ్యతలు ఉన్నాయని నన్ను వదిలేస్తారా నేను చేస్తున్న పనిలో ఇసుమంత అన్యాయం కూడా లేదు సీత ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ బాధ్యతలన్నీ దించేసుకుని ఆ ఇంటితో నీ బంధాన్ని తెంచేసుకుని నాతో వచ్చేస్తానంటే ఈ పిల్లల్ని పంపించేస్తా లేకపోతే ఈ అమ్మాయి మేడం తాళి కట్టేస్తా అంత పని చేయకండి నాకు మా అమ్మ అక్కయ్య చెల్లెలు ఎవరు వద్దండి మీరు మీరు కావాలండి ఆ మాట మీ అమ్మ ముందు చెప్పు అలాగే అమ్మ వెంటనే మన ఇంటి బాధ్యతలు వదిలించుకొని రాకపోతే నన్ను కాదని ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నారే అయ్యో వద్దమ్మా మా విషయాలను పట్టించుకోవద్దు మా గురించి నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా నువ్వు సూర్యబాబుని పెళ్లి చేసుకుని సుఖపడు ఏమిటి నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారా లేదు బాబు చేసుకోమంటున్నాను కాస్త గట్టిగా చెప్పండి అలా మీలో మీలో కొనుక్కుంటారే వెంటనే మా సీతని పెళ్లి చేసుకో బాబు అది అలా రండి దారికి మా సీతని పెళ్లి చేసుకో బాబు అని ఇప్పుడు మీరు అరిచిన అరుపు చుట్టుపక్కల అరమైల దూరం వినపడింది వాళ్ళే నాకు సాక్షులు ఇదిగనమ్మా 50 రూపాయలు చాలా థ్యాంక్స్ డ్రామా ఆర్టిస్ట్ ఇప్పుడు 16 గంపలు కూల్చింది 60 కాపురాలు నిలబెట్టి కమ్మడి కథ చెప్తా అంటే ఇట్లానే గారు కూడా మారిపోయింది ఏం చేయాలి పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పడ్డా నే పోతా చిప్పు నువ్వు దొరికినావు కదా మిగిలిన కథ నీకు చెప్తావు ఏం కథ అదేరా పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు నే పోతా పాండవ నివాసం పోయి అట్లా యశ్వడు తొడగొడతాండు పోయి సాయిత్రం ఏడుస్తాను యశ్వడు తొడగొడతాండు సాయిత్రం ఏడుస్తాను యశ్వడు తొడగొడతాండు సాయిత్రం ఏడుస్తాను యశ్వడు తొడగొడతాండు సాయిత్రం ఏడుస్తాను ఇదంతా ఎవరు చూసింది అనుకున్నావు ఎంటి ఊరు చూసింది బిడ్డ ఎంటి ఊరు అంటే ఏమనుకున్నావు విశ్వామిత్రుడు హిందుస్థాన్ల కసండి యాక్టర్ లేనే లేడు కాళ్ళకి ఎవ్వరి యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ చేస్తాడు కానీ ఏం చేస్తాడు ఫాల్తు కాళ్ళ లెక్క భీమనేశం కట్టింది కదా గదా పట్టుకుని పిస్తా ఉన్నాడు అంతే పోయి పాత పెట్టెలో పిచ్చలు అంటే గట్లనే ఉంటాయి కానీ ఏం చేస్తాడు గద పట్టుకుని పిస్తా ఉన్నాడు గప్పుడు వారి అప్పుడు సేకు మిగతా కథ చెప్తాను నిండ్రి ఇలా ఇంటి వాడు గద పట్టుకుని పిసుకెత్తా ఇది ఎవరు చూసిండు అనుకున్నావు గవాస్కర్ చూసిండు గవాస్కర్ బ్యాట్ పట్టుకుని పిసుకెత్తా ఉన్నాడు ఇది కపిల్ దేవ్ కు నచ్చల కపిల్ దేవ్ పోయి రవిశాస్త్రి చెప్పిండు రవిశాస్త్రి బడా గుసా మీద సర్రగా కారేసుకొని పోయి కన్నాబండ్ పిలుచుకొచ్చిండు కన్నాబండ్ ఎవరు అనుకున్నావు హిందుస్థాన్ లో గస్మంట్ ఆర్టిస్ట్ లేదు మళ్ళా జయప్రద సిస్టర్ మీనాక్షి శాస్త్రి డాక్టర్ శ్రీదేవి భానుప్రియల కజిన్ సిస్టర్ హే మమ్మల్ని మనవరావు ఆ విషయం టిప్పు సుల్తాన్కి నచ్చలేదు రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయా కన్నమ్మ డాన్స్ చేస్తుంది కన్నమ్మకి పోటీగా ఏమమ్మల్ని డాన్స్ చేయమన్నాడు ఎవరు రాజబాబు రాజబాబు చెబితే ఏమమ్మల్ని ఇలా రాజబాబు సర్ణ బయడు వేలగిరి పిలుచుకొచ్చాడు వేలగిరి నెత్తి మీద ఉండేసి హేమమల్లి డాన్స్ చేయమన్నాడు అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు ఇదంతా ఎవడు చూస్తుండ అనుకున్నావు మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు తుగ్లక్ అంటే ఎవడు ఇంకా నన్ను వదిలేరా అదే పొడ్డున పడ్డ చేప తీర్ణైపోయింది నా బతుకు ఏంటి బాబు ఏమన్నా పొడ్డున పడ్డ చేప నన్నావా అయ్యో